ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. చూస్తారు పొట్టి పొట్టి కౌని వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోక కాదు కౌను కాదు కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగ బుద్ధి వంకర బుద్ధి. ఊ అంటవా అమ్మవా, ఊ అంటవా అమ్మవా, ఖతర్నాక్ కామెడీ షో. బ్యూటిఫుల్ షో స్టార్ట్ అవ్వాలి అంటే బ్యూటిఫుల్ జడ్జెస్ కావాలి. సో లెట్స్ వెల్కమ్ మా స్మైలీ క్వీన్ ఇంద్రజా గారు. లెట్స్ వెల్కమ్ అవర్ కామెడీ కింగ్ కృష్ణ భగవాన్ గారు. వాహనాల మీద రాస్తారు కొటేషన్స్, దాని వల్ల రాఘవకు వస్తుంది ఇరిటేషన్, దాంతో వాళ్ళు చేసే కామెడీకి నో లిమిటేషన్స్. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. నమస్తే సార్. నమస్తే మేడం. నేను ఒక ఫ్రస్ట్రేటెడ్ కామన్ మ్యాన్. మీరు చాలా చోట్ల కారు కోతలు విని ఉంటారు, కానీ ఇప్పుడు కారు రాతలు ఎక్కువైపోతున్నాయి. అదే మోటార్ కారు రాత్రులు ట్రాఫిక్ లో వెళ్తుంటే ఏ ఆటో మీద చూసినా లారీ మీద చూసినా ఏదో పెద్ద కవితలు రాసినట్టు రాసేస్తున్నారండి. అలాంటి ఇరిటేటింగ్ తెప్పించే వాళ్ళందరినీ కిడ్నాప్ చేశాను. వాళ్ళందరినీ ఈ రోజు సభాముఖంగా సావగొడతానని మనవి చేసుకుంటున్నాను. నీదే బండి ఆటో, వెనకాల ఏం రాసావు? నీ ఏడుపే నా ఎదుగుదలని రాశాను సార్. ఒకటి అడుగుదాన్ని చెప్పరా, నువ్వు ఎదుగుతుంటే నేను ఎందుకు ఏడుస్తాను రా. పోనీ ఒకటి చెప్పరా, నేను ఏడ్చేంతగా నువ్వు ఎదిగేవా? నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను, ఆ కొటేషన్ కనబడడానికి వీల్లేదు, చెరిపోయి లేకపోతే ఆటో అమ్మేయి లేకపోతే సిటీ వదిలేసి వెళ్ళిపో వెళ్ళిపో. నీదేంట్రా? నాది కుంభరాశి అండి, కుంభరాశి అండి. కొడితే కుంభం పగిలిపోద్ది ఏమనుకున్నావు? ఇక్కడ జాతకాలు చెప్పడానికి పిలవలేదు, జాతకాలు తేల్చడానికి తీసుకొచ్చా. నీ బండి వెనకాల ఏం రాసావు? వదిలి బావా, చూస్తుంది. రొమాంటిక్ రాతలు అవసరమా నీ వెనకాల? నువ్వు అది రాయడం వల్ల నా కాపురం కూలిపోయింది తెలుసా? పోయిన సంవత్సరం అలా ఎలా కూలిపోద్ది అన్నానుపోతుందంటారా? మొన్న నేను కారులో వెళ్తున్నాను, వీళ్ళ ట్రక్ నా ముందు వెళ్ళిపోతుంది. కరెక్ట్ గా అదే టైంలో మా ఆవిడ ఫోన్ చేస్తుంది. నేను మా ఆవిడతో ఫోన్ లో మాట్లాడుతుంటే మా మరదలు నీ కొట్టేసింది చదివిందిరా. వదులు బావా, అక్క చూస్తుంది. తర్వాత ఇంకో కొటేషన్ ఏం రాసా చెప్పు. డోంట్ కిస్ మై బ్యాక్. గుద్దలను ఉందా నేను మీకు దొరకనుగా? దొరికేవుగా. తర్వాత ఎవడరా? చాక్లెట్ బాయ్, డార్క్ చాక్లెట్.
ఇదేమండి? నాదే ట్రక్ ఆటో అండి. ఏం రాసేవరా నీ ఆటో వెనకాల? చిరునవ్వులు వరమిస్తే చితి నుండి లేచొస్తా, మరు జన్మకు కరుణిస్తే ఈ క్షణమే మరణిస్తా. సగం కాలుతున్న చితి నుంచి బయటకు వచ్చినట్టున్నాడు మనిషి. ఒకసారి కూర్చోరా. లే, మరి చితి నుంచి ఎలా వస్తావురా? కస్టమర్ దాని కింద ఇంకోటేదో రాసి ఏంటది? ఆంటీ గిఫ్ట్, ఆంటీ గిఫ్ట్, మమ్మీ గిఫ్ట్ అంటాడు, లేదంటే డాడీ గిఫ్ట్ అంటాడు. నువ్వేంట్రా అంటే? మా పక్కింటి ఆంటీ బండి పార్కింగ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చింది సార్, అందుకు. పాపం మీ ఇద్దరికి ఏదో ఉందనుకుని వాళ్ళు ఇద్దరు ఇడిపోయారు రా. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు సార్. ఎందుకు? ఇడిపోయారు సార్, ఆల్రెడీ ఇడిపోయారు సార్. నీదేమండ్రా? ఆటో సార్. దాని వెనకాల ఏం రాయించో? మీ దిష్టికో నమస్కారం సార్. నువ్వే దిష్టి నిమ్మకాయ ఎంత ఉన్నావు? ఏమండి, లారీ వెళ్ళిపోతుందండి, దాని మీద మంచి కొటేషన్ రాసింది. ఏమని రాశాడు? మీ ఆవిడకు నమస్కారం. నాకు నచ్చలేదు. వాడిని ఇప్పుడే పట్టుకుని తీసుకొస్తా. ఏం రాసేవరా లారీ వెనకాల? మీ ఆవిడకు నమస్కారం. మా ఆవిడికి నమస్కారం పెట్టాను, నువ్వురా. నీ లారీ వెళ్ళిపోతుంటే వెనకాతలు నేను వెళ్తుంటే అందరూ అనుమానిస్తారా? ఎలా ఆవిడకి ఈడేందుకు నమస్కారం పెడుతున్నాడు అని ఆలోచిస్తారు కదా. గ్యాప్ ఏంటి సార్ డైలాగ్? చెప్పు. నేను మహానే చెప్పాను, ఆడే మీ అని రాశాడు. మరి చెప్పావు కదరా నువ్వు. రెండో కొటేషన్ ఏంట్రా? ఒకటి రెండు మూడు, ఓసారి ఎక్కి చూడు, ఓసారి ఎక్కి చూడు. లారీ సార్. అది అర్థం చెప్పాలి కదా, నా లారీ ఎక్కి చూడని చెప్పాలి. ఆల్రెడీ లారీయే కదా, లారీ మీద మళ్ళీ లారీ ఎందుకు? ఒక్కలో వేసుకుని వెళ్ళిపోతా. క్లారిటీ ఉండాలి, క్లారిటీ కావాలి నాకు. ఒక్కడ మాత్రం ఇందాల నుంచి తప్పించుకుంటున్నాడు. నువ్వు అంత మంచోడు వరా? ఒరేయ్, మొన్న దిల్సుఖ్ నగర్ లో నేను చేర్చ్ చేయడం మొదలు పెడితే కాజీపేట లో పట్టుకున్నాను రా. నీ కారు వెనకాల ఏం రాసుందరో? తమ్ముడు జాగ్రత్త, అటు ఇటు చూసుకో, ఇంటి దగ్గర ఫ్యామిలీ మెంబర్ చేత. నువ్వు చెప్పాలా మాకు ఎదురు చూస్తుంటారని? నువ్వు చెప్పాలని? నేను చెప్పబోతే ఎలాగ? నువ్వు చూడు ఎంత ప్రమాదం అయిపోయిందో. అంత ఎక్కడే ఉన్నారా మీరు? చూసుకోలేదు మేడం. రోజు రోజుకి మీ మంచితనం ఏంటండి ఇలా పెరిగిపోతుంది? స్టేజ్ మీదే అనుకున్నాం, టాపిక్ లోని కార్ల మీద కూడా రాసుకుంటూ వెళ్ళిపోతుంటారా మీరు? రాను రాను మంచు కొండకి మీ మంచి గుండెకి, మీ మంచి గుండెకి తేడా తెలియకుండా పోతున్నారు. ఏమండి, ఇంకో లారీ వెళ్ళిపోతుంది. టెన్ టైర్ లారీ అండి. టెన్ టైరా? టెన్ టైర్స్ ఊడగొట్టాల్సిందే. ఏం రాసేవరా నీ లారీ వెనకాల? గుండె ఎదిరినప్పుడు తెలియదా గుద్దిలో నాగి ఫ్యాన్ అని? నీ పేరే నాగి కదరా, మళ్ళీ నాగి ఫ్యాన్స్ ఏంటి? నాకు ఎవరన్నా నేనే రాసుకున్నాను. మరి జనాలు మిస్ అండర్స్టాండ్ చేసుకుంటారు, పెద్ద తోపు అనుకుంటారు కదరా. రెండో కొటేషన్ ఏం రాసేవరా? నీ లారీ వెనకాల ఏముందో నేనే చెబుతా. అదిగో అదిగో మేక, పోరా 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 పోరా. రే, ఏంట్రా చెరిగిపోయింది చెప్పు. ఏం రాసావు అక్కడ చెప్పు. ఏంట్రా? అరే అరే అని నవరసాలు పలికిస్తావు ఏంట్రా? చెప్పు ఏముంది అక్కడ? ఫిలింద బ్లాంక్స్, ఫిలింద బ్లాంక్స్. చెప్పరా ఏం రాసావురా? స్లోగా వెళ్ళరా వెనక. రాయించొచ్చు కదరా పూర్తిగా. అంతే రాయించు. మా నాన్న కాల్ చేశాడు. కాల్ చేశాడా? ఎవరిని కాల్ చేశాడు? అబ్బా ఫోన్ చేశాడు. అది చెప్పొచ్చు కదా, కాల్ చేశాడు, స్కిట్ తేలి చేశాడు. ఇలాంటివి చెప్తావే నువ్వు? ఎందుకు ఫోన్ చేశాడు, ఏం చెప్పాడు? ఆయన స్టైల్లో రమ్మని చెప్పాడు. ఎలా చెప్పాడు? మీ రాక మా కోరిక, కల్పించుకోవాలి తీరిక, కళకళలాడాలి వేదిక, అందరూ నవ్వాలి పక్కపక్క. మీ నాన్నగారు ఏం చేస్తారు? ఆటోలు వెనుక లారీలు వెనుక కొటేషన్స్ రాస్తారు. మరి లారీ లే ఉంది, నాన్నగారు రాలేదా? రాశాడు. ఏంటి? ఆకులు తింటది గొర్రె, మా అమ్మాయి పెద్ద భార్య, పెద్ద భార్య రాశాడు. ఇప్పటి వరకు దొరకలేదు, దొరికే కాడుకుంటది. ఏమండి మీకు సర్ప్రైజ్? ఏంటి? మా నాన్న ఒక కొటేషన్ రాసి మీ బండి వెనక పెట్టమని ఇచ్చాడు. నా బండి వెనక పెట్టాడా? ఏ పెట్టాడు? బండి కొడు. కొటేషన్ ఏంటది? అందరూ వెళ్ళిపోవాలి, నేను ఒక్కడనే మిగిలిపోవాలి. ఇక్కడ కూడా ఇదే రాయించుకుంటే నేను ఇంట్లోనే రాజీవోని పెట్టుకుని మా అందరిని పిలిచి కుంభేస్తావా? అంటే సరదాగా తల చేయండి, అలా కొట్టి అలా కొట్టలేదు మామూలు ఉండకూడదు.
సంక్రాంతి కొండారు పప్పలో, నీకు ఎందుకనే చెప్పలో. ఇంద్రజ మ్యామ్, రాఘవ గారు ఇట్స్ నాట్ దట్ ఈజీ అండి. చూసేంత ఈజీ కాదు అక్కడ నిలబడి చేయడం. అంత ఎనర్జీ మీకు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు గానీ హ్యాట్స్ ఆఫ్. చాలా చాలా హిలేరియస్ గా ఒక స్కిట్ అందించారు రాఘవ గారు, సూపర్. కృష్ణ భగవాన్ సార్. కాదేది కవిత కనార్హం అన్నారు ఎవరు? శ్రీశ్రీ గారు. అలా మీరు కూడా లేదేది స్కిట్ కి అనర్హం అన్నట్టు చేశారు. బాగుంది ఈ ఫీలింగ్, నాకు ఉండేదండి. నన్ను చూసి ఏడో కానీ ముందు ఒకటి వెళ్తుండేది, అంటే ఇంత థింక్ చేయలేదు కానీ ఏంటది, ఎందుకు ఎవడెడతాడు వీటి గురించి అన్నట్టు. ఒక్కోసారి ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా ఉండి వీరులాంటి దేవతలారా దీవించండి. ఒకే ఒకసారి చూశాను విజయవాడలో ఆటో, అది షార్ట్ స్టోరీ. స్టోరీ వదినా, నువ్వు తీసుకున్న లోనుతో నాకు ఈ బండి కొనిచ్చి ఈ రోజు నేను 4 వేళ్లు నోట్లోకి వెళ్ళేలా చేసిన నీకు ఏ కృతజ్ఞతలు చేసి ఏ జన్మలు ఎత్తి నీ ఇలా ఉందను. అన్నయ్య చెప్తుంటే నాకు ఒక ఆటో వెనుక చూసిన ఒక వాచకం గుర్తొచ్చింది. అన్నా గుద్దొద్దు వెనక టప్పు, ఈ ఆటో మొత్తం అప్పు. బాగుంది, మీ ఐడియా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఆల్ ది బెస్ట్. ఊళ్ళో ఇద్దరు తాగుబోతులుంటే గందరగోళంగా ఉంటుంది, మరి ఊరంతా తాగుబోతులుంటే ఎలా ఉంటుంది? మన సద్దాం స్కిట్ లా ఉంటుంది. మరి మన తాగుబోతులు చేసే కామెడీ అంటే చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ సూపర్ సద్దాం అండ్ యాదవ రాజు టీమ్. నమస్కారం మేడం, కొత్తగా వైన్స్ ఓపెన్ చేసిన, సో మీ బ్లెసింగ్స్ కావాలి సార్, ముఖ్యంగా మీవి. ఓకే ఓకే, రాను సార్ రెగ్యులర్ గా. వస్తా వస్తా. మంచి డిస్కౌంట్ ఉన్నాయి మన దగ్గర. కానీ షాంపూ బాటిల్స్ లా ఉన్నాయి అన్ని. బీర్ బాటిల్ సార్, బీర్ బాటిల్ సార్. ఏయ్ మందు బాబులం, మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే రాజు, బోర్ కొడుతుందిరా. బోర్ కొడుతుందా? మందాదం. ఈ మందు మందు మందు, నాకు అప్పుల బాధకి టెన్షన్ కి చచ్చిపోవాలనిపిస్తుందిరా. చచ్చిపోవాలనిపిస్తుందా? అవునరా. మందాదం. ఏయ్ ఈఎంఐలకు పైసలు లేక దమ ఖరాబ్ అవుతుంది. దమ ఖరాబ్ అవుతుందా? మందాదం మందాదం. అరే మన తాత చచ్చిపోయిన పరిశీలనలో నేనున్నారా? పరిశీలన ఉన్నావా? మందాదం. నీకేం కావాలరా? మందు కావాలి. కానీ అతను పైసలు లేవురా. పైసలు లేవా? మందాదం మందాదం. అరే ఒక 5,000 ఇస్తే అని 6,000 ఇస్తారు వడ్డీతో సహా. అవునా? అవు. ఇగో పైసలు లేవన్నా వదరా, వడ్డీ అన్నా వదరా. మన బస్సులా ఒకటి కొత్త వైన్స్ పడ్డారు గోందా. ఏం పైసలు? అది క్రాక్ వైన్స్ అంట. క్రాక్ వైన్సా? ఏమైందనా? ఏం చూస్తున్నావు? 3 రోజులు నిద్ర వస్తలేదనా? కొత్తది ఏమన్నా చూస్తానా? ఏం చూస్తున్నావు? నిద్ర వస్తున్నా. ఈ అబ్బా ఓనర్ ఎవరు? పోయి ఓనర్ ఎవడు? నువ్వేనా? వెయిటర్ వెయిటర్ ఏడు. ఓ ఆడే ఆడేం చేస్తాడు వెయిటర్? వెయిటర్ ఏం చేస్తాడు? వెయిట్ చేస్తాడు. అందుకే వెయిట్ చేస్తాడు. అందుకే వెయిట్ చేస్తాడు. ఇప్పుడు చెప్పండి. అరే ఆర్డర్ ఉందా? ఉన్నా సార్. ఉందా? ఉన్నది. నీ కొట్టరదాత, నువ్వు కొట్టరదా? ఓకేనా? ఓకేరా. ఆఫ్ కావాలి. ఆల్రెడీ ఆఫ్ అయిపోయింది సార్, ఆన్ అయితే 2 రోజులు అయింది. ఏంటిది ఫోను? అరే ఇది కాదురా భయ్, ఆఫ్ కావాలి తాగానికే, ఫోన్ ఆఫ్ కాదు. పేపర్స్ ఉందా? 9 ఉన్నాయి. నిన్న కటాక్ చేసిన మొత్తం. ఏంటిది పేపర్స్? పేపర్స్. అరే ఇదేంద్రా, ఒకటి అడితే ఒకటి చెప్తాడు రాన్స్ ఇంకా. వద్రా మందు వద్రా అని చెప్పినా నేను. మామా నేను చూసుకుంటా. ఏంద్రా నువ్వు చూసుకునేది? స్కూల్ సైకోరాజు కూసో భయ్యా. మన ఇబ్బంది పెట్టాడు, కొరుక్కుంటాడు. అని గురించి తెలియదు. ఇచ్చోడా ఇచ్చోడా? మీరు ఏం దొరుకుతాయి చెప్పరా మీ ఫస్ట్. షార్ట్ వేస్తారా? 5,000 అవుతా సార్. 5,000? అరే అరే నీకు ఇచ్చిన ఇచ్చే. ఇగో నువ్వు కంగారు ఎందుకు పడుతున్నావు? అరే 3 నెంబర్ ఎవరు 6 షాట్లు? గంట గట్టి కొడుతుందిరా. చెప్పేమో సార్, చెప్పొద్దా? ఇజ్జపోతే చుట్టాలుంటారేడా. అరే సరే అట్లా గట్టి కొడరాకరా. నీకు 3 షాట్లు కదా. అంతే. 2 మొత్తం 5. ఓకే. ఏంటిది తకీలా షాట్? తకీలా షాట్ షాట్లు అంటే. అరే ఇదంతా కాదురా పోయి, తినడానికి ఉందా? ఏమన్నా ఉంది తీసుకురాపో. ఏంది ఇది? తినురి. చెప్పు మే. చెప్పు. వద్దొద్దు. వద్దా? వద్దు. అది తినురు సార్. వద్దురా పోయి. అదే తినురి. అరే వద్దురా పోయి. జీవితమే బారురా, తాగకపోతే బేకారురా. భయ్యా పెళ్లి చేసుకున్నానా? సుఖమే లేదు. నరకం.
అరే చచ్చిపోయిందా? చచ్చిపోయిందా? ఉందా? నన్ను చంపుతుందా? నా తిరుక్కుంటా. అరే ఫోన్ వస్తుంది చూడు. హలో, అది మాట్లాడు. తాగు. నా మొగడు పొద్దుగాల వేయండు, ఇంకా రాలేడు. ఈయన దొంగ దినాలు గాను మంచి మంచి వాళ్ళ కత్తి దీని కత్తలేదు. ఇడ అలా పొద్దుగాల వేయనంత పించినచ్చు. మేడం మేడం, ఇగో మీ మొగుడు ఇలా వయసు దాక్కుంటా కూర్చుండు. మరి నా మొగడు నన్ను మూడేసుకున్నాడు. నా మొగుడు మాట్లాడగల నువ్వేమని మీరే మాట్లాడుతున్నావు. ఈ నల్ల ముఖం తినాలి కానీ మొక మొద్దులలో పెట్ట మొద్దులలో పెట్ట. మేడం సారీ మేడం. ఎవరు ఏం కావాలి? నా మొగడు పొద్దుగాల వేయండు బాంచను, ఇంకా అద్దలేడు. ఆయనకి ఇల్లు ఆదికి ఉండదు, ఇరువాట ఆదికి ఉండదు, పెండ్లమ ఆదికి ఉండదు, పిల్లల ఆదికి ఉండరు. ఎట్లా బతుకుతాం చెప్పు అని. నా పిల్ల 20 సంవత్సరాలు ఇంతవరకు రాలే. నేను తిరిగినా మరి నా బతికే ఎట్లా? నేను ఎవరితో పోవాలి చెప్పు ఇప్పుడు. కూర్చో మందా కూర్చో మంచిగా. నా మొగడు రోజు పొద్దుగాల గాడే కదా ఈడే ఇన్ బొంద పెట్టే ఇన్ని దినాలుగా నిన్ను సావుగా నిన్ను ఎత్తుకపో నిన్ను కట్టుకపోను కట్టుకపోను. అడ్డమైన వాళ్ళందరూ పొడవైన వాళ్ళందరూ సోపతిలు వట్టుడు తినుడు తాగుడు తిరుగుడు రారాయమని అంటే నువ్వు ఆడదాని విరాత్తలేవని అనుడు. ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు బాంచను. ఎట్లా రాముండ కొడుక, మనకు పిల్లలు ఉన్నారు, బాడుకవు బద్మాషోడా మురిగిపోయినోడా అని మత్తుకు మాటలు బుద్ధి చెప్పిరి. ఊరోళ్ళు చెప్పిరి, ఊరవతల వాళ్ళు చెప్పిరి, చుట్టాలు చెప్పిరి, బంధువులు చెప్పిరి, ఎవ్వరు చెప్పిన కానీ అని బుద్ధి మారపాయ్. ఏమో సలిపెట్టిందా నీకు? అట్లా కాదు బాంచను, అనికి సోపతి వట్టి రమ్మనడానికన్నా సిగ్గులేదా రమ్మనటోళ్ళకు. మేము నిలబడేమ్మా, మాకు కూడా తెలియదు వాడు అవసరం వచ్చి. అట్లా ఇట్లా అయితే పెండ్లం పిల్లలు ఉండమంటుంటారా? సరే ఆగా అడుగుదాం. అయినది కూడా ఇన్వాల్వ్మెంట్ లోట 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 మాట్లాడకు. అక్కడ పెద్ద మనుషులు ఉన్నారు చూస్తారు, ఇక్కడ పెద్ద మనుషులు వీళ్ళు కూడా చూస్తారు. చెప్పు ఏమైనా చెప్పు. పెళ్లి చేసుకున్నానా నిన్ను? చేసుకున్నా. ఎంత ఇచ్చిండు మీ అయ్యా? ఇచ్చే మందం ఇచ్చిండు ఉన్నకాడికి. ఏం చెప్తారు? ఇచ్చే మండం ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? అందంగా నేనే ఉన్నా, నీకు పైసలు ఎందుకు రా? ఇంకా నన్ను పట్టుకుని ఎడుతున్నావు. 150,000 ఇస్తున్నారు సార్. 50,000 ఇచ్చిర్రు. మరల ఇంట్లో అడగొద్దా? ఏరుకుని అన్నా అనుకో. మీ చెల్లె వీడు అన్న అంతేనా? సరే అన్న. మీరు ఎంత ఇస్తున్నారు? 150,000 ఇస్తామన్నాం. ఎంత ఇచ్చిర్రు? 50,000 ఇచ్చిన. సిగ్గుందా? అవే మరి ఏం మాట్లాడుతున్నావు బావ? నువ్వు బావా సక్కగా మాట్లాడు. మా చెల్లెలు నలుగురు ముంగడ ఎంత తీసుకున్నాను. మా అయ్య చెప్పు. మా అయ్య అయినా మీ అయ్యనా? ఇడు నేను ఎవరు? మీ అయ్యనా? ఇచ్చినావు. అవు పైసలు ఏమైనా కట్టావు? అరే ఇస్తాను. దాంట్లో ఏముంది అట్లా ఏడు మొగుణ్ణి కొడుతుంటే మురమర చూస్తా. ఇది మంచి మంచి పెందామే. ఇది ఎవరాలు బావే ఏదో కోపంతో కొడితే పడాలి కానీ ఎందుకంటే ఎగురుతావా? సరే కూసా కూసారమ్మ. పరి ఎవరు అమ్మా? ఇప్పుడు కట్నం ఓడిస్తాడు 100,000 రూపాయలు. నేను ఇస్తారా బాయ్? ఎంత? 100,000? ఈరోజు వచ్చి ఎట్లా చేసి తాగినాము, రేపు వేరే పట్టుకోవాలి, రేపు వేరే పట్టుకోవాలి. లొల్లి అయిపోయింది ఆనయ. అరే అసలు నాకు బిడ్డ ఎడికెళ్ళి వచ్చిందిరా? అవు ఎడికెళ్ళి వచ్చి ఎందుకు కొట్లాడినాంరా? మారెందుకు కొట్టిరా? అరే నీ మతి మార్పు చల్లగుండా గోళీలు వేసుకోరంటే వేసుకో, పిచ్చి పిచ్చి చేసినావు. అటు ఇంటికి పోతే పిల్లలతో దెబ్బలు తింటావు. డబ్బులేవిరా? పైసలేవి? ఇప్పటికే ఎవరు ఇచ్చిన డైలీ కస్టమర్స్ వాళ్ళు పైసలు తెచ్చుకోరు. ఇట్లా బగరగలం చేసి తాగిపోతాంటారు. మళ్ళొస్తా. ఎన్ని గణం కొట్టినావు? ఇట్లారా ఒకసారి. నీకు నీ జీవితం మీదే సోయలేదు. నువ్వు అక్క బావా భాస్కర్ గారు, రాజు గారు, శ్రీనివాస్ గారు, ఇలా నలుగురు కాంబినేషన్ సెట్ అయ్యాక వేరే లెవెల్ అండి. సూపర్ ఎంటర్టైనింగ్ ఇచ్చారు. వెరీ నైస్. సద్దాం సార్, రాజు సార్, మనం బల్వీరుని శ్రీనివాస్ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి బాగుంది. తెలియకుండా మేము ఇన్వాల్వ్ అయ్యాం. చాలా ఐడెంటిఫికేషన్ ఉన్న స్కిట్ ఇది. ఓకే, ఆల్ ద బెస్ట్. బాగుంది రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా అంటూ ఒక ఫ్యామిలీ కాన్సెప్ట్ తో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూకు రాజు అలాంగ్ విత్ స్టీవ్. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. నమస్కారం మేడం, నేను చాలా బాధలో ఉన్నాను. ఎందుకు బాధలో ఉన్నావు? చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది మేడం. మా అమ్మ చనిపోతూ చనిపోతూ వాళ్ళ సొంత తమ్ముడు ఆయనకేదో మాట ఇచ్చిందంట. నేను వెళ్ళి మా మామీని అడిగి తెలుసుకుంటాను.
మావయ్య ఏంటలుడు అమ్మ పోతుపోతే ఏదో మాట ఇచ్చిందంట కదా, ఏంటా మాట? నా ఒక్క గాని ఒక కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని మీ అమ్మ మాట తీసుకు. అమ్మకి నా మీద కోపం అనుకున్నాను కానీ నిజంగానే ప్రేమ. అర్జెంట్ గా నీ కూతుర్ని పిలిపించు మామయ్య, నేను పెళ్లి చేసుకుంటాను. అమ్మా అందాల రాక్షసి, ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నెల నడిచింది ఆ మెరుపు వచ్చి, తళ తళ తారక మెలికల మేనక. ఏమింది మొత్తం ఇల్లంతా శుభ్రంగా ఊడ్చినట్టు కాఫీలు తీసుకురాపో. వై బికాస్ నువ్వు పని మనిషివే కదా. అల్లుడు అల్లుడు, మీ అమ్మకి మాట ఇచ్చింది, నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది ఈ అమ్మాయిని. అల్లుడు ఇదే అందాల రాసి, ముందు దాని ముఖానికి ఏదన్నా రాసి ఏసీలో కూర్చోబెట్టరా. ఇప్పుడు నేను దీన్ని పెళ్లి చేసుకోవాలా? సర్లే, మీరు పెళ్లి చేసుకునే ముందు ఏమైనా మాట్లాడుకుంటారా? పెళ్లికి ముందు నేనేం మాట్లాడను. నేను మాట్లాడతా. ఈ అందాల బొమ్మను నీ చేతిలో పెడితే ఏం చేస్తావు? రెండు మేకలు కూర్చొని వాళ్ళ నిమ్మకాయలు పెట్టి చేస్తా. బాబు మామయ్య అల్లుడు, దీంతో నేను ఎక్కువసేపు ఆగలేను కానీ నేను అర్జెంట్ గా పెళ్లి చేసేసుకుంటాను. పెళ్లి చేసుకుంటే అమ్మాయి జాతకంలో దోషం ఉందలడు. అమ్మాయిని పెళ్లి చేసుకునే ముందు రాయికు రప్పకు తాలి కట్టు, ఆ తర్వాత మామయ్య నా బతికే పోతుంది. రాయికి కట్టిన వెంటనే బొచ్చు రెండిట్లో తేడా లేదు, రెండు రాయిల్లాగే ఉన్నాయి నాకు. అమ్మయ్యా రాయి కట్టేశాను, ఇప్పుడు నీకు కట్టాలదా? ముందు నువ్వు చేసే మానవా? నేనెవరిని? నువ్వెవరు అదే అడుగుతున్నావు? రాయిని ఆడది చేసిన మానవుడా నేను నీ పెళ్ళాన్ని. పెళ్ళాన్ని ఏంటి? ఇప్పుడే కదా నాకు తాళి కట్టావు. తాళి కట్టడం రాయి కదా కట్టింది. నేనే రాయిని, ఆ భగవాన్ శాపం తగలం వల్ల నేను రాయిలా మారాను. అంటే ఇప్పుడు నువ్వు నీ పెళ్ళాన్ని. నా పిల్లం అంటే ఇది నా పిల్లం అంటే ఏం చేయాలో నేను నన్ను పెళ్లి చేసుకుంటాను. రాయిని కట్టిన తర్వాత, రాయిని కట్టిన తర్వాత అంటే ఇప్పుడు రాయి అమ్మాయిలా మారింది, ఇప్పుడు నన్నేం చేయమంటావు? కాక కాక పెళ్ళైంది, ఫస్ట్ నైట్ కూడా చేసుకుని ఇవ్వ, దరిద్ర పోందానా? నీకు పెళ్లి ఒక్కనే కాలేదు కాలేదు. మామయ్య నీ కూతురిని అదుపులో పెట్టుకో, నేను దీంతోనే సంసారం చేస్తా, దీంతోనే ఉంటాను. ఆగమ్మా బాధపడకు, నీకు బంగారం లాంటి మొగుడిని తీసుకొస్తాను తల్లి. వాడు పోతే పోని, గుండు పోకపోడా. నాకు అసలే పెళ్లి కాక పెళ్లి కాక ఏదో వాడు బాగాలేకపోయినా వాడిని ఏదో పొగుడుతుండ వచ్చి దోషం ఉంది. అరే నోట్ ఏం పెట్టుకున్నా రన్. నాన్న కొడతావా? పెళ్ళికి పెళ్ళి అయితే చూడలేదు తండ్రి వినా నువ్వు నీ పోరా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చూసి చెడ కొడతా. లుంగి ఎక్కడికి వెళ్తాను? నాకు ఈ రోజు ఫస్ట్ నైట్, జస్ట్ ఒక 1 మినిట్ టైం ఇచ్చావు. 1 మినిట్ ఏనా? బయట నుంచి దాని మాటలు వినిపిస్తున్నాయంటే దానికి తొంగి చూస్తుందా? ఏమో నాకు అర్థం కాలేదు. దాంతో మనకెందుకు కూర్చో? ఉండండి, ఆ గొడవ ఏంటో నేను చూసాను. త్వరగా టైం అవుతుంది నాకు. ఏంటి నీ గోళ? కనీసం సంసారం కూడా చేసుకుని ఉంటాను. నువ్వేం పీక్కుంటావు పీక్కు. సరే సరే చెప్తా నీ సంగతి. అమ్మాయి ఏమైందమ్మా? నీకు హార్ట్ అటాక్ వచ్చిందా డాడీ? లేదమ్మా గుండ్రాయి లేకుండా అంజుడు. బండలో ఉండేవాడు ఎలా అయిపోయాడు చూడు అసలు. మామీ నేను చేయాలి ఇప్పుడు? మామీ అని మీ రూమ్ లో పడుకోబెడదాం. సరే సరే దాదా పట్టు పట్టు డాడీ. నేను మామీని బతికిస్తా ఫోను. లేచాడు. లేచాడు నాన్న, లేచాడు తీసుకురాలి ఇంటికి. ఇప్పుడు బతికినావా? ఎందుకు బతికినారు?
ఇది మాట్లాడితే ఇంట్లోకి వస్తుంది, దీని దరిసేసి చెమటలు వచ్చినాయి, నేను స్నానం చేసి వస్తా సరేనా? పెన్నీళ్ళు పెట్టావుగా? పెట్టాను. సరే సరే, నువ్వు మొత్తం రెడీగా ఉండు. ఏ ప్లాన్ వర్కౌట్ అయితే అందం నాకు కావాలి సార్. తన్ను తవలు మర్చిపోయాను. ఒక్క నిమిషం బావా. ఇస్తా ఇప్పుడే. వదులు వదులు బావా, వదులు అబ్బు ప్లీజ్ బావా, బావా వదులు. చీ, నువ్వు ఎప్పుడు ఇంతే తెలుసా? వాళ్ళందరూ ఏమనుకు తప్పుగా అనుకోరా కదా. మొత్తానికి స్నానం కూడా కంప్లీట్ అయిపోయింది, దీంతో ఇదో టార్చర్ అయిపోయిందిరా నాయన. తన్ను ఏందే నువ్వు, ఇప్పుడే కదా స్నానం చేసి వచ్చాను, తప్పదా? సరేదా, నువ్వు ఎప్పుడూ ఇలాగే చేస్తా. తన్ను నేను ఎక్కడున్నాను కదే, మీరు నన్ను టవల్ తీసుకురమ్మన్నారు కదా. అవును, అది నాకు తలపేసి గొళ్ళెం పెట్టిందండి, నా వేలు ఆ గొళ్ళెంలో విరుక్కుపోయింది. గొళ్ళెంలో విరుక్కుపోయిందా? చూసుకోవాలి కదా బంగారం. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మా. వేలు తగిలితేనే వేవేనంటే నా మూత పెట్టేస్తా ఇలా. నా నోరు ఇరుక్కుపోయింది బాబా, నా పెదాలు కందిపోయాయి బాబా. పెదాలు నాకు అలా ఇరుక్కుపోయింది బాబా. వద్దమ్మా, వాడు నీ వాడు కాదే, పరాయి వాడు. అంతా నీ వల్ల డాడీ ఇలా జరిగింది. చిచ్చి అది పో. మామయ్య ఒకసారి ఇట్రండి. మీకు ఎన్నిసార్లు చెప్పాను, అమ్మ మాట ఇచ్చిందనే కదా నేను చెప్పింది. ఏమైంది ఏమైంది? కరెంట్ షాక్ కొట్టింది. కరెంట్ షాక్? అయ్యో ఇప్పుడు ఏం చేయాలి నేను? అంటే ఇప్పుడు నాకు కూడా అలా చేయాలని నాకు కూడా కరెంట్ షాక్ కొట్టాలన్నమాట. ప్రాణం పోతుందేమో. నువ్వెంత చేసినా సరే అదే నా పిల్లము, నోట్లో నోరు పెట్టి గాలి ఊదాల్సిన అవసరం నాకు లేదు. నీకు ఇలా కాదే ఇదేది. ఫోన్లే అని పెళ్లి చేసుకున్నా, ఈ దరిద్రుడికి నాకు వద్దండి. ఆగమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? పిల్లలు పుట్టారు. అరే పిల్లలు పుట్టే మంచిగా సంసారం చేయాలి కదమ్మా. పిల్లలు పుట్టి సంసారం చేసింది నేను కాదురా, నీ కూతురుకు పుట్టారు పిల్లలు. ఆగమ్మా. బంగారం సేమ్ నాన్న పొలికలు కాదు. నా మనమల్లా? నీ మనమల్లే. బలవంతంగా మధ్యలోకి దూరి ఇద్దరిని తీసుకొచ్చింది బయటికి. బంగారు కొండ దారా ఆడుకుందాం. వాళ్ళు ఆడుకుంటారు, మనం కూడా వెళ్ళి ఆడుకుందాం. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. ఇంద్రజమ్మ మీకు ఎలా అనిపించింది స్కిట్? ఫైమా రావడం చాలా హ్యాపీ. రాజుకి కరెక్ట్ జోడి. స్టేజ్ మొత్తం మీరు తన్మయ్ ఇద్దరు అలా నింపేశారు. గుడ్, చాలా మంచి ఫన్ క్రియేట్ చేశారు. కృష్ణ భగవాన్ సార్, ఫైమా అక్కడ చూస్తుంటాం ఇక్కడ చూస్తుంటాం అన్నట్టు బాగా తీసుకొచ్చా. ఫైమ్ చాలా ప్లస్, తన్మయ్ ఇద్దరు కూడా అద్భుతంగా చేశారు. మూర్తి గారు మీరు బాగా చేశారు, చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. వీళ్ళు చేసే క్యారెక్టర్స్ చారీ, వీళ్ళ పంచులతో అందరి హృదయాలను చేస్తారు చోరీ, వీళ్ళ టైమింగ్ తో స్కిట్ లో చేస్తారు నవ్వుల సవారీ. మరి ఇంకెందుకు లేట్, చూసేద్దామా ఈ స్కిట్? మరి లెట్స్ వెల్కమ్ కేవ్ కార్తీక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. అసలు మనం ఈ గెటప్ ఎందుకు వేసినామన్న? అసలు మన మొహాలకి అమ్మాయిలు పడతారా? పడరు. అసలు మన మొహాలకి ముద్దు ముచ్చట అనేది ఏమన్నా ఉందా? అన్నా ముద్దు గురించి మాట్లాడకు. ఒక సంవత్సరం క్రితం ఒక అందమైన అమ్మాయి బిల్డింగ్ ఎక్కి సూసైడ్ చేసుకుంటుంది. అప్పుడు నేను అక్కడ బిల్డింగ్ పైకి ఎక్కి ఎలాగో నువ్వు సూసైడ్ చేసుకుంటాను కదా, ఒక అర్ధ గంట సేపు ఇవ్వా మసాలా ముద్దు అని అన్న. ఇచ్చిందన్న. మంచిదే గారు, ఇంకేముంది అందులో? మరి నువ్వు సూసైడ్ ఎందుకు చేసుకుంటాను అని అన్న. నేను అమ్మాయిలా రెడీ అవ్వడం మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదండి అని అన్నది అంతే.
ఏదైతే అదైపోయింది, నీకు ఒక అమ్మాయి పడింది, నాకు ఒక అమ్మాయి పడింది. ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చాయి, హాలిడేస్ వచ్చాయి, ఇంటికి వెళ్ళారు. వాళ్ళ అక్కదే పెత్తనం అంట, వాళ్ళ నెంబర్ కూడా మార్చేసింది. మనం ఈ గెటప్ లో వెళ్ళి వాళ్ళని నమ్మించి వాళ్ళ నెంబర్లు కొట్టేసొద్దాం. ఫస్ట్ మనం ఈ గెటప్ లో గుర్తుపట్టాలంటే మనం ఫస్ట్ వాయిస్ మార్చాలి. ఏమిట్రా చెప్పండి గురువు గారు, మరి చెప్పరేంటి? చూసావా ట్రాక్ లోకి వచ్చావు? మనం రైల్వే ట్రాక్ ఇంకా ఎక్కకుంటుంటే చాలు గురువు గారు, చాలు గురువు గారు. మనల్ని ఈ గెటప్ లో ఎవరన్నా నమ్ముతారంటావా? అయితే ఒక ట్రైల్ చేద్దామా? ఆ చూద్దాం గురువు గారు. సిరి హనుమంత్ దగ్గరికి వెళ్ళి జాతకం చెప్పి మనం పట్టేద్దాం పద. ఏమమ్మా సిరి హనుమంతు? చెప్పండి చారి గారు. ఒకసారి చెయ్యవు. సిరి హనుమంతు, నువ్వు ఎంచుకున్న రంగంలో నెంబర్ వన్ కావాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలి? రంగాన్ని వదిలేయాలి. మీరు కూడా వదిలేసు కదా గురువు గారు ఈ రంగాన్ని. ఒరే ఇద్దరం వదిలేయాల్సి వస్తుందిరా. సరే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిల నెంబర్లు పట్టుకుందాం పద. ఆరడుగులుంటాడా, ఏడడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చే వాడా. నీ మనసు కూడా ఒకరు దోచారా? ఎవరే అక్క చెప్పక్క. నాకు ఈ మొగాళ్ళు అంటేనే పడదే. ఒక నన్ను మోసం చేశాడే, ప్రేమించానని చెప్పేసేసి అన్నాడే, పెళ్లి చేసుకుందాం కదా అనుకుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదే, చెప్దామని చెప్పేసేసి కొండ మీదకి వెళ్ళాం, అక్కడ నుంచి వాడు దూకాడు, సావకంట కొమ్మట్టుకుని ఏలాడాడే. మరి నువ్వు చావలేదేంటక్కడు? మోసం చేశాడు కదే సత్తానని. మోసం చేసింది వాడు కాదక్క, నువ్వు. అయినా నువ్వు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కదక్క, ఫోటోలు పంపించామంట కదా, ఏమైంది? మొన్న ఫోటో ఒకటి పంపించాను, వాళ్ళు ఏం చేశారు, ఇంకో 50 ఫోటోలు కావాలన్నారు. 50 ఫోటోలు ఎందుకక్క? తెలుసుకుందామని చెప్పేసి నేను కూడా వెళ్ళారే. ప్రతి గుమ్మానికి కూడా పెద్ద ఫోటో పెట్టి నా అదే పెట్టుకున్నారే. నాకు అర్థమైందే, మీకు నా అందం రాలేదని చెప్పేసి మీరు బాధపడుతున్నారు, పుల్లు పోతున్నారే. సరే అక్క, మనం కొత్తింట్లోకి వచ్చాం కదా, కొత్తిల్లు అవన్నీ చూసుకుందాం సరేనా? చూద్దాం రండి. ఇదే నా కొత్తిల్లు, ఇదే ఆ ఇల్లు. కొత్త ఇంట్లోకి రాగానే వస్తారా అడుక్కుండి వాళ్ళు అనుకున్నాను, అనుకున్నట్టే వచ్చేసారు. గంగిరెద్ది అది వెనకాల. ఆగండి గురువు గారు. ఏంటమ్మా? గంగిరెద్దులే కూడానే, గంగిరెద్దులు లేవు. ఇగో చూడు, రెండు గంగిరెద్దులు ఉన్నాయి. ఇవి తిరగవమ్మా, ఇవి ఓన్లీ సెట్లనే తిరుగుతాయి, ఇవి కొత్తవి. తిప్పట్లం రోడ్ల మీద, తిప్పట్లం రోడ్ల మీద. సరే ఏంటి, ఎందుకు వచ్చారు మీరు? ఎందుకు అమ్మా? నువ్వు కొత్త ఇంట్లో కొత్తగా జీవితం బాగుండాలంటే దేవుడు ఆశీస్సులతో పాటు మా ఆశీస్సులు కూడా ఉండాలి. మాకు ఎవరు ఆశీస్సులు అక్కలేదు, మేము బంగారులా ఉన్నాం. జీవితం అంతా నష్టపోయాను అనిపిస్తుందా? జీవితంలో సుఖం లేకుండా పోయిందా? సంతోషం లేకుండా పోయిందా? ఇవన్నీ చేయాలంటే పూజ చేయాలమ్మా. ఏం చేస్తానమ్మా? అంటే ఆడపిల్ల అంటే అనిగిమణిగి ఉండాలన్నారు కదండి, అందుకే అనిగిపోతున్నా. ఎక్కువ అనగాకు, సెట్ లోపలికి వెళ్ళిపోతావు. ఏం చేస్తున్నావమ్మా? ఆడపిల్లలు తల దించాలంటారు కదండి, అందుకే రాత్రంతా కష్టపడి తల దించాను. రాత్రంతా కష్టపడి తల దించావా? సరిగ్గా చూడమ్మా, ఇక్కడ చూడు. ఏం చేస్తున్నారు గురువు గారు? అంటే పూజ, ఇప్పుడు పూజ చేయాలి కదా మేము. చెయ్యండి గురువు గారు, చెయ్యండి. ఇంతకీ మీ పేరేంటి? పూజ. నీ పేరు? అర్చన. నీ పేరు టెంకాయ? తలకాయ్. తలకాయ్. మీ పేర్లు సరిగ్గా లేవు, మీ జీవితాలు బాగుండాలంటే పేర్లు మారుస్తా. నీ ముఖ కవళికల ఆధారంగా నీ పేరు చంద్రకళ. నీ పేరు శశికళ. నీ పేరు పీడకళ. పీడకళ. నీకు ఎలాంటి మొగుడు కావాలి? విజయదేవరకొండ లాంటి మొగుడు కావాలి. అయితే మీరు పీడకళ అని పేరు పెట్టుకోవాల్సిందే. కంపల్సరీ పెట్టుకుంటానండి. పెళ్ళి అవుద్దంటారా? ఏది మీ ఊర్లో కూడా పెళ్లి చేయలేదా? మా ఊర్లో సంబంధాలు చూసారండి. పెళ్లి కూడా చేయడం ట్రై చేశారా? చేశారండి. ఖచ్చితంగా అది వర్షాకాలమేనా? అవునండి. మీకు ఎలా తెలుసు? అప్పుడే కప్పల పెళ్లి చేసేది. సరే మీరు పెళ్లి చేసుకుంటే మీ ఇద్దరు చెల్లెలకు పెళ్లిళ్ళు అవుతాయి. అవునండి. కళ్ళు మూసుకోండి. మూసుకుంటాను. విజయదేవరకొండ లాంటి మొగుడు వస్తాడు. వస్తాడండి. వచ్చాయాడా? విజయదేవరకొండ ఏదేదో చేస్తున్నాడు. నీ పేరేంటమ్మా? పూజ. పూజాత్మ స్వహ గోత్రం చెప్పు. రామానుజ గోత్రం. నెంబర్ చెప్పు. మెసేజ్ పెట్టాను, ఐ లవ్ యూ. అదేంటి లవ్ యూ మంత్రం ఇది? అమ్మా నీ పేరేం పేరు? అర్చనా అండి. నీ నెంబర్ చెప్పు. ఓకే ఓకే, దీని పేరు కూడా నెంబర్ తీసుకుంటున్నారు. అంటే పూజ చేయాలి కదండి, ఆన్లైన్ పూజలు ఇప్పుడు అన్ని. మరి నాకు తీసుకోండి. అవసరం లేదు. రండి గురువు గారు. ఒరే తర్వాత కలుస్తానని చెప్పాను కానీ ఎప్పుడు కలుస్తానని చెప్పలేదురా. టైం చెప్పండి గురువు గారు ఒకసారి. నన్ను ప్రేమి
ప్రేమించడానికి వచ్చినా అందగాడా నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడా? అయ్యో పాపిస్ట్ దాన్ని. ఏంటండి టీ తీసుకోండి. మరి నాకు రాత్రి 12 గంటలకు వస్తాను ఓకేనా? ఓకే అలా పడుకోండి. 12 గంటలకు వస్తానన్నాడు. ఏం చేస్తాడో ఏటో వచ్చి దొంగ సచ్చినోడు. ఒరేయ్ రాత్రి 12 గంటలకు వస్తానని చెప్పాను కదా. అవును గురుగారు. అది చూసావా టైంకి వచ్చింది. అది గురుగారు నీ లవ్ లెటర్ తీయండి, ఆ సంచిలో ఉంటదిగా. నా లవర్ కోసం లవ్ లెటర్ రాచా? ఇప్పుడు చదువుతా చూడు. చదవండి. ప్రియా, సైంటిస్టులు ఎన్నో కనిపెట్టారు కానీ నీకు అసలు నడుము ఉందో లేదో అని ఎందుకు కనిపెట్టలేకపోయారు? నువ్వు చూడండి ఒకసారి వెనక చూడండి. అసలు మీ అమ్మ ఏమన్నా ఆల్చిప్ప ముత్యం లాంటి నిన్ను కంది, మీ నాన్న ఏమన్నా కొబ్బరి చిప్ప లేత కొబ్బరి లాంటి అందాలతో నిన్ను కన్నాడు, మా ఇంట్లో ఎలకలు నీ కురుకులు నన్ను మతిపోగొడుతున్నాయి. ఒరే ఒకసారి వెనక చూడు గురువ. చూసేదేం లేదు ప్రియా, ఐ లవ్ యూ, నువ్వు నన్ను పెళ్లి చేసుకో. నువ్వెందుకు వచ్చావు మధ్యలో? అదేంటి ప్రేమ ప్రేమ అని చెప్పేసేసి పోడు పారిపోయిన నా జీవితంలోకి నువ్వు వచ్చి నన్నేమో కదిపేసేసి ఇప్పుడేమో నువ్వెందుకు వచ్చావని అంటావా? ఏంది ఎన్నున్నాయో మనం అనుకున్నప్పుడు. నేనేం చెప్పాలి బావా? ఫిక్స్ అయిపోయిందా? అదేంటి నాకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవరు కూడా రారా దీనికి? నేనున్నానమ్మా. ఆయన అప్పటి నుంచి చూస్తున్నాయి అమ్మాయిలో ఆశలు రేకెత్తించి ఇప్పుడు పెళ్లి చేసుకోని అంటావా? ఏం చేసావయ్యా? మొన్న దుబాయ్ నుంచి సెంటు తెచ్చిచ్చాడు, కొట్టుకున్నా. మా గురువు గారు ఇప్పుడే టెన్షన్ లో ఉన్నాడు. రాజమండ్రి తీసుకెళ్లి పెళ్లి చేసుకుందాము. కార్తీక్ గారు, ఇట్స్ అ గుడ్ స్కిట్. ఆ డిసిప్లిన్ బాగుంది. వాళ్ళకి కరెక్ట్ గా క్యారెక్టరైజేషన్స్ డిఫైన్ చేయడం, ఆ మార్కింగ్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి. నైస్ స్కిట్. థాంక్ యూ మ్యామ్. కృష్ణ భగవాన్ సార్, అందరూ చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. సాధారణంగా గొడవల వల్ల చెప్పుడు మాటల వల్ల విడిపోయిన జంటల్ని చూసాం, కానీ బాగా సిగ్గు వల్ల విడిపోయిన జంటల్ని ఎక్కడైనా చూసారా? అయితే ఇప్పుడు చూసేయండి. లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ అలాంగ్ విత్ తాగుబోతుల వేస్ టీమ్. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. ఏవండి, ఎందుకండి మీ కుమ్మడి కుటుంబం అంత అంటే ఇష్టము? ఏర్కోరి మరి నా ఉమ్మడి కుటుంబం అని పెళ్లి చేసుకున్నారు? భార్య భర్తను కొట్టేటప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి కదా కాపాడడానికి, అందుకు ఉమ్మడి కుటుంబాన్ని చేసుకుంటారు. లేకపోతే నువ్వు నన్ను చంపేయవు. సరే గాని నాకు చిన్న డౌటే, ఇప్పుడు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు ఎందుకట్లా? అంటే మొగుడు ఉండగానే అన్ని పనులు చేపించుకోవాలని. అర్థం కాలే. ఇప్పుడు నువ్వు బయటకు పోగానే నువ్వు అన్ని పనులు చేపించుకుంటా చూడు ఇంట్లో గదే గిరి. నాకు హర్రర్ మూవీ చూపిస్తారా? ఎప్పుడెప్పుడు అడుగుతావా అని చూస్తున్నా. ఒక హర్రర్ మూవీ ఉంది. ఏందని? మన పెళ్లి క్యాసెట్ చూడు, మన పెళ్లి క్యాసెట్ చూడు. మనం లోపలికి పోయి కాఫీ తీసుకురా. నీకు తీసుకురాపు. అమ్మా, నేను పెళ్లి చూపుల్లో ఇంతంత ఉంది, చేతిలో ఇట్లా అనికియచ్చు అనుకున్నా, దాని చెప్పులతో నన్ను పట్టుకొని కొడుతూనే ఉందండి రోజంతా. ఏమండి మిరియాలు ఇంతే ఉంటదండి, కారం ఘాటుగా ఉంటదండి. అమ్మో నమస్కారం అండి. మీ మొన్ననే కొత్తగా పెళ్ళైంది, ఈ ఇంట్లోకి కిరాయికి వచ్చాము. ఏమండి, ఇందాక మన పని మనిషి కట్టుకున్న చీర నా చీరలాగా ఉంది. దానికి నీ చీర కట్టుకునే కర్మ ఏంటి? కావాలంటే దాన్ని కొత్త పట్టు చీర కొనిస్తా కదా. మీరు ఇలా చీరలు కొనిస్తానంటే దాని పని మానిపించేస్తాను నేను. దాని పని మానిపిస్తే మరి నా బట్టలని నువ్వే వైపు ఉతకాలి. మరి ఉతుకుతాను, పిండేస్తాను. సరే వెళ్ళి పిండి అయిపో నా బట్టలని. ఏం పిండేయాలి? గోధుమ పిండే, వరిపిండే? గోధుమ పిండే, వరిపిండే? అందుకేనే ఏ పనికి తెలియని దాన్ని పెళ్లి చేసుకుని రోజు నానా కష్టాలు పడుతున్నాను మేడం. ఏ పని ఎందుకు తెలియదు, రోజు నేను చేస్తే వంటలు తినేది కూడా పొట్ట చూడండి నటపించాడు. వీళ్ళు పెట్టే తిండికి కాదు, వీళ్ళు పెట్టే టార్చర్ అన్ని కడుపులో దాచుకుని ఇలా వాస్తుంది. సరే కానీ ఇదిగో మన కొత్తగా పెళ్ళైంది కదా, ముద్దు ఇవ్వచ్చుగా. అబ్బో ప్లీజ్, ఒక్క ముద్దు నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వవు? నాకు ఎక్కువ. అబ్బో ప్లీజ్ ఇవ్వు. అబ్బో ప్లీజ్ ఇవ్వు. ఎవరా? ప్లీజ్ ఇవ్వు. ఏంటా ఇది? ఏంటా ఇది? నీ సిగ్గు ఎలా పోతుంది నేను చెప్తాను. నాకు వద్దులమ్మ, ఆవిడ చూస్తే చంపేస్తా. ఏం చేస్తున్నావురా? ఇది పక్కింటోని పెళ్ళమే. పక్కింటోని పెళ్ళమైతే నువ్వెందుకు పట్టుకున్నావురా? సిగ్గుతో నన్ను పట్టుకుంది. సిగ్గుతో దాని మొగాన్ని పట్టుకోవాలని నిన్నెందుకు పట్టుకున్నా?
అరే ఇలా ఫుట్ గా మీ ఆవన్ని కంట్రోల్ లో పెట్టుకో, లేదంటే వంగ పెట్టి కుదుతా బిడ్డ. అది పట్టుకోంగరే నువ్వు లోపలికి రాని సంగతి చెప్తా బిడ్డ. అమ్మో లోపలికి వెళ్తే చంపేస్తాదండి, అదే బతుకుంటే బయటకు వస్తాండి. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మా. ఇందాక నుంచి తల తిరుగుతుంది కాఫీ అడిగింది తెచ్చావా? అయ్యో బి వెనకాల పెట్ట చూసండి, వెనకెడితే ఏం తెలుస్తుందే? ఇందాక నుంచి తల తిరుగుతుంది అన్నావు కదా, ఎలాగో అన్ని దిక్కులు కనిపిస్తాయి కదా, వెనకాల పెట్ట చూడండి. మేడం గారు, పిల్లైన మగోడి పరిస్థితి ఎలా ఉందంటే అండి, తడిచిన అప్పడంలా ఉంటదండి, నోరుతో తినలేము చేతితో పడలేము. అయినా పెళ్లికి ముందు ఒక అమ్మాయిని కూడా చూడలేదే, ఫస్ట్ నువ్వే. అయినా నీకు టెక్నికల్ ప్రాబ్లం అనుకుంటాను. టెక్నికల్ ప్రాబ్లం కాదు, బేసిక్ గా సిగ్గు ఎక్కువ. సిగ్గు అమ్మాయిలకు ఉంటది, అబ్బాయిలకు కాదు. ఎక్కడ రాసారు అమ్మాయిలు సిగ్గు ఉంటదని, అబ్బాయిలకు కూడా ఉంటది. నువ్వు ఇలా కాదు, పదో ఇంట్లోకి రాను. అబ్బా రా బాబి, నేను రాను రా బాబి. అబ్బో ఏ మళ్ళీ మీరెవర ఇంటి ముందు న్యూ చర్చు సిగ్గు బాబి. ఏ మా ఆవిడ చూస్తే కొడుతుందా ఈ రోజులే చెప్పమ్మ. అయ్యో తప్పుగా అనుకోకండి, మా ఆయన కొంచెం సిగ్గు ఎక్కువ. సిగ్గు అయితే నువ్వు ఇంట్లో చూసుకోవాలని బజార్ లేదే. నీ కొడుకుడు కావాలండి. నీ అయ్యా పోరా లోపలికి. సరే ఫోన్ వదిలేస్తున్నా గాని, ఇగో మా నాన్న తమ్ముడు వస్తుండ్రట ఊరికెళ్ళి, వాళ్లకు మర్యాదలకు లోటు రాకుండా చూసుకో బిడ్డ. మా అమ్మ నాన్న అస్తిట్లా. ఇప్పుడు నేనేమన్నా మా వాళ్ళని రమ్మంటున్నానా? నీ మా అమ్మ బామ్మర్దినే రమ్మంటున్నా కదా. నేను వాళ్ళకు వంటలు ఎత్త పోయి నాన్న మంచిన తమ్ముడు మంచుకున్నావా? సారి ఏయ్ ఇట్రాను, నువ్వేమన్నా ఏదో పనులు చేసినవా అనుకో, అనవసరంగా నా చేత తన్నులు తినకు. నువ్వు నీ పేరు బ్యాడ్ చేసుకోకు, నా పేరు బ్యాడ్ చేయక అర్థమైతుందా? వంటలు చేసుకొని నాన్న దారి ఇంట్లోకి రండి. హరిత ఇలా రా. ఏంటి సినిమాకి వెళ్దాం? నేను రాను. ఏ ఎందుకు రావు? నాకు సిగ్గు. నువ్వు రావాల్సిందే. నాకు సిగ్గు. నువ్వు రా సినిమాకి. ఇలా నెట్లో గట్ల తప్పించుకోకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. రా రా. ఏయ్ దూరం ఉండాలి. నువ్వు వెళ్ళే నాతో సినిమాకి వస్తావు, నేను చెప్తా. నాకు బిడ్డ బిడ్డ తొందర బిడ్డ. ఏమైంది నాన్న? అల్లుడు ఏం చేస్తున్నా? సిగ్గు శరం లేనోడా, దానికి సిగ్గు అయితే దాని మొగుని పట్టుకోవాలని నిన్నెందుకు పట్టుకుంటుంది రా? అది దాని మొగుని పట్టుకోవడానికి సిగ్గు నన్ను పట్టుకుంటాను, నేనేం చేయాలి? నువ్వు మంచిగా ఉండు, అర్థమైతుంది. నా పేరు ఖరాబ్ అయ్యకు. నువ్వు టెంపుల్కి వెళ్ళండి బాబి. అమ్మో మళ్ళీ ఇల్లు వస్తుంది. నాకు వద్దంటే వీడిని ఇచ్చి వేసిర్రు. వీడు నిమిషానుకో తీరు మారుతుండే నాను. ఎవరే నిమిషానుకో తీరు మారింది? నువ్వా నేనా? అరే బాడుకో మళ్ళా నా మీద మర్రవడతావురా నువ్వు. దీనికి అంతటి కారణం పక్కించోలే కదా. వీళ్ళని పంపించాలంటే ఒక రౌడీలు ఉన్నారు, వాళ్ళకు ఫోన్ చేసి వీళ్ళని బెదిరి చిక్క నుంచి పంపిస్తే గానీ నా సంసారం బాగా అయితే. హలో, నా లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటది, రైట్ సైడ్ ఒకటి ఉంటాడు. వచ్చి వాళ్ళని బెదిరి చిక్క నుంచి పంపించండి, మీకు 100,000 రూపాయలు ఇస్తా తొందరగా. అది ఉందో వెళ్ళి చూడు. నేను ఇడున్నాడో లేదు చూడు చూడు. చెప్పింది అర్థమైంది కదా, మీ ఇద్దరు దానింటికి వెళ్ళిదండి, మన ఇద్దరం దీనికి తారా. రేపటి వరకు ఇల్లు కాల్ చేయలేవనుకో చంపేస్తాం, పదండ్రా. గుండగాళ్ళని పిలిచిందే వాళ్ళు. ఆ గుండగాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళ ఫోటో చూపెట్టవారా? అంటే నువ్వు కొట్టే ఆవేశంలో నేనేం చేస్తున్నా కూడా నాకు తెలియదే. నాకు సిగ్గు. పార్క్ వెళ్దాం. నాకు సిగ్గు. పార్క్ వెళ్దామే.
ఇక లోపలికి పోదాంప. అబ్బో నాకు సిగ్గు. నువ్వు కూడా నేర్చిన ఆవరదాన్ని అనిపించింది. ప్రార్థిని, సీమ టపాకాయ్, థ్యాంక్ యూ. అసలు ఎంత బాగా ఎంటైర్ థింగ్ ని ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా, ఎక్కడ కూడా ల్యాప్స్ కాకుండా చాలా బాగా చేశారా. వెరీ నైస్ వెంకీ గారు. కృష్ణ భగవాన్ సార్, నాకు చెప్పాలండి సిగ్గు. నిజంగా ప్రార్థిని అద్భుతంగా చేసావు. థ్యాంక్ యూ సార్. నీ ఒక్కదాన్ని తుక్కు కూడా అంత తినబడదు, మిగిలిన ఎందుకు తినబడవు? మైక్ ఏమన్నా తెచ్చుకుంటా సొంతంగా. చాలా బాగా చేశారు వెంకీ మంకీ, మంచి స్కిట్ తయారు చేశారు. Time for scores, Kabaji team leaders, please come. Hoo la 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 la, ni to hoo la la, ni vale, hey hey, galo te le la. Firstly, we'll go with Kevu, Karthik and Patas, Praveen, Chimindraja, ma'am. Venki Monkey and Thagbut, Ramesh, Chimindraja, ma'am. Rocket, Raghava and Chimindraja, ma'am. సూపర్ సద్దామన్ యాదమ్ రాజు టీమ్ ఇంద్రజ మ్యామ్. అండ్ ఫైనలీ నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్ ఇంద్రజ మ్యామ్. మరి జడ్జెస్, ఈ వీక్ ఈ ఎపిసోడ్ కి ఎంటర్టైనర్ ఎవరు? ఇద్దరు ఈక్వల్ స్కోర్స్ తీసుకున్నారు, రాకెట్ రాఘవ అండ్ టీమ్ అండ్ సూపర్ సద్దామన్ యాదమ్ రాజు టీమ్. Congratulations, Rocket Raghava and team, Super Saddam and Yadav Raju team. Ide josh to pose please. Okay, idi week episode. Next week inkoka episode tho mali kaledam. Until then, you lots of love from Jabardast. ATV Winapp. రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.